హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆర్పీఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కు సంబంధించిన సిబిటి యొక్క రిజల్ట్ ను 4 గ్రూపులకి అనౌన్స్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో మన గ్రూప్ ఏ కూడా ఉందన్నమాట. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, సికింద్రాబాద్ ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకు సంబంధించిన రిజల్ట్ లిస్ట్ అనేది అఫీషియల్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే పిఈటి పిఎంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి నెక్స్ట్ స్టేజ్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క నేమ్స్ అలానే వాళ్ళ యొక్క రోల్ నంబర్లు అనేది అఫీషియల్ పిడిఎఫ్ ఫార్మాట్ లో రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఆర్పీఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పిఈటి పిఎంటి అండ్ డివిఎన్ కనిపిస్తుంది కదా, కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఏ గ్రూప్ టు వ్యూ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ పిఎంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. గ్రూప్ ఏ ఎవరైతే సికింద్రాబాద్ కింద అప్లై చేశారు వాళ్ళ యొక్క లిస్టు కోసం దీని మీద క్లిక్ చేయండి. ఎవరైతే గ్రూప్ బి అలానే గ్రూప్ ఏ గ్రూప్ ఎఫ్ కి అప్లై చేశారో వాళ్ళు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ గా గ్రూప్ ఏ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పిడిఎఫ్ ఫార్మాట్ లో మనకు 380 పేజెస్ తో ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. కానిస్టేబుల్ గ్రూప్ ఏ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పిఈటి పిఎంటి అండ్ డివి టెంటేటివ్ పిఈటి డేట్ ఈస్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 2019 అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఎవరైతే గ్రూప్ ఏ కింద కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేసి సిబిటి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి పిఈటి పిఎంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన నెక్స్ట్ స్టేజ్ కి షార్ట్ లిస్ట్ అయి ఉంటారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేజ్ ఏదైతే పిఈటి ఎగ్జామినేషన్ ఉంటుందో అది మనకు ఏప్రిల్ 2019 ఫస్ట్ వీక్ లో కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సీరియల్ నంబరు, ఇది రోల్ నంబర్ ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ నంబర్ అయితే కాదు, ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేమ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు 380 పేజెస్ లిస్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. రోల్ నంబర్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని డైరెక్ట్ గా చెక్ చేసుకోవడానికి ఏ స్లాష్ యూఆర్ అంటే యూఆర్ అనేది అన్ రిజర్వ్డ్ ఫ్రెండ్స్, అంటే మీ క్యాస్ట్ ఏదైతే అప్లై చేసి ఉంటారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తో దాంతో మీకు రోల్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారం మీ నేమ్ ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్ కి ఎలిజిబుల్ అయినట్టు ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కి అయితే ఈఎక్స్ అని ఉంటుంది, అలానే ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఇక్కడ ఓబీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకైతే ఏ స్లాష్ ఎస్సీ అనేది ఉంటుంది, ఇది గ్రూప్ అన్నమాట, ఇది క్యాస్ట్, ఇది వాళ్ళ యొక్క రోల్ నంబరు. ఎస్టీ వాళ్లకు ఏ స్లాష్ ఎస్టీ అండ్ రోల్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓవరాల్ గా మనకు 17,855 మందిని గ్రూప్ ఏ తరపున వీళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ మన గ్రూప్ ఏ కి లేడీస్ అండ్ జెంట్స్ కలిపి మనకు 1700 కంటే పైన వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఫైనల్ గా చూసుకున్నట్లయితే 17,855 మంది క్యాండిడేట్స్ ని వీళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేశారు. అంటే ఆల్మోస్ట్ 1:10 క్యాండిడేట్స్ ని వీళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మీ రోల్ నంబర్ లేదా మీ నేమ్ తో చెక్ చేసుకోవడానికి మీరు సిస్టమ్ లేదా డెస్క్టాప్ యూజ్ చేస్తున్నట్లయితే కంట్రోల్ ఎఫ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే ఫైండ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్ లేదా మీ రోల్ నంబర్ ఎంటర్ చేశారంటే డైరెక్ట్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ విధంగానే డైరెక్ట్ గా మీ నేమ్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, అదే నేమే ఇక్కడ హైలైటెడ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా డైరెక్ట్ గా మీరు ఫైండ్ ఆప్షన్ ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మొబైల్ లో అయితే సెర్చ్ లేదా ఫైండ్ అని మీరు పిడిఎఫ్ ఫార్మాట్ లో ఏ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నారో అది ఓపెన్ చేయడానికి దాంట్లో కూడా మీకు డైరెక్ట్ గా ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ నంబర్ కాదు ఫ్రెండ్స్, రోల్ నంబర్. రోల్ నంబర్ మీరు మర్చిపోయినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్ పేజ్ లోనే ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఏ గ్రూప్ అయితే అప్లై చేశారో ఆ గ్రూప్ అనేది పర్ఫెక్ట్ గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షా ఎంటర్ చేస్తే మీకు రోల్ నంబర్ చూపించే అవకాశం అనేది ఉంటుంది. లేదా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మర్చిపోయినట్లయితే క్లిక్ హియర్ టు గెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళు అడిగిండే ఆప్షన్స్ మీద ఇచ్చినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ తో మీరు రోల్ నంబర్ కూడా ఇక్కడ నుంచి పొందొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ ఏ సిబిటి ఎగ్జామినేషన్ కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ కి అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఆర్పీ
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.